రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్లో నిన్న భద్రతా వైఫల్యం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. లోక్సభలో ఇద్దరు దుండగులు కలకలం రేపారు. 0 అవర్స్ సమయంలో పబ్లిక్ గాలి నుంచి హౌస్లోకి దూకిన సాగర్ శర్మ, మనోరంజన్ అనే ఇద్దరు వ్యక్తులు సభలో గందరగోళాన్ని సృష్టించారు. వారి వెంట తెచ్చుకున్న డబ్బాల నుంచి కలర్ గ్యాస్ను విడుదల చేశారు. ఇదే సమయంలో పార్లమెంటు వెలుపల మరో ఇద్దరు రంగు వాయువులను వెదజల్లుతూ నినాదాలు చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో 8 మంది భద్రతా సిబ్బందిని లోక్సభ సెక్రటరియట్ సస్పెండ్ చేసింది. భద్రతా లోపాలు కారణంగా వీర్దాస్, గణేష్, అరవింద్, రాంపాల్, అనిల్, విమిత్, పర్దీప్, నరేందర్లను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్లో నిన్న భారీ భద్రతా వైఫల్యం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. లోక్సభలో ఇద్దరు దుండగులు కలకలం రేపారు. 0 అవర్ సమయంలో ఇక పబ్లిక్ గ్యాలరీ నుంచి హౌస్లోకి దూకిన సాగర్ శర్మ, మనోరంజన్ అనే ఇద్దరు వ్యక్తులు సభలో గందరగోళాన్ని సృష్టించారు. వారి వెంట తెచ్చుకున్న డబ్బాల నుంచి కలర్ గ్యాస్ను విడుదల చేశారు. ఇదే సమయంలో పార్లమెంటు వెలుపల మరో ఇద్దరు రంగు వాయువులు వెదజల్లుతూ నినాదాలు చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో 8 మంది భద్రతా సిబ్బందిని లోక్సభ సెక్రటరియట్ సస్పెండ్ చేసింది. భద్రతా లోపాల కారణంగా వీర్దాస్, గణేష్, అరవింద్, రాంపాల్, అనిల్, విమిత్, అలాగే పర్దీప్, నరేందర్లను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.